ప్రజలు కండగా నిలుస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండడం ఎంతో గర్వపడుతున్నానని ఎమ్మెల్యే కోలకట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే కోలకట్ల నివాసంలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో ఆయన పాల్గొన్నారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు సర్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంతోషంగా గర్వంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించాలంటే ఒక గర్వపడే విధంగా ఈరోజు ఈ పార్టీ ఉందని స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఏర్పడిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేతో ప్రారంభమైంది. ఎమ్మెల్యేగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు సత్యమణి శ్రీమతి విజయమ్మ గారు అయితే పార్లమెంట్ సభ్యులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిక కాబడి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేతో ప్రారంభించబడిన ఈ పార్టీ దినదినం అభివృద్ధి చెంది 2000 ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ నిరాశ నాడేశం చెందకుండా ప్రజల పక్షాన పార్టీని ఉంచి ప్రజల మధ్యకి పార్టీని తీసుకెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రజలకి అందే విధంగా చేసిన పరిస్థితిలో 2019 సాధారణ ఎన్నికల్లో 22 మంది పార్లమెంటు సభ్యులు 151 మంది శాసనసభ్యులు గెలిచి ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక రికార్డుగా ఎక్కువ శాతం ఓట్లు సంపాదించుకున్న పరిస్థితి. మరి మనందరికీ తెలుసు ఎన్నికల ముందు అనేక హామీలు ప్రజలు అందజేస్తుంటారు రాజకీయ పార్టీలు. 2014 ఎన్నికల ముందు అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించి ఆనాటి చంద్రబాబు నాయుడు ప్రజలు మభ్యపరిచి అధికారాన్ని హస్తగతం చేసుకుంటే సాధ్యాన్ని పరిశీలన చేసి మహిళా రుణమాఫీ మేము చేయలేమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఒకే ఒక కారణంతో అధికారానికి దూరంగా ఉండవలసి వచ్చింది. అదే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మెచ్చుకొని ఆయన పాదయాత్ర చేసిన తర్వాత ఆయన మీద ఒక నమ్మకంతో చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని తిరస్కరించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. మరి మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో వాలంటీర్ వ్యవస్థను తెచ్చారు, ఎన్నికల ముందు ప్రకటించిన సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు, నవరత్నాలు అమలు చేస్తున్నారు, ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో తూచా తప్పకుండా ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా సంవత్సరం మొత్తమే జరిగే సంక్షేమ కార్యక్రమాలు ఒక క్యాలెండర్గా రూపొందించి ఫలానా నెలలో ఫలానా తారీఖున ఈ కార్యక్రమం చేస్తామని చెప్పి ఒక ధైర్యంగా ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని